Hi, hello, welcome to Janahitam TV. ఈ విలన్ ని చూడగానే మనకు మెగాస్టార్ తో చేసిన ఫైట్స్ గుర్తుకొస్తాయి. అప్పట్లో పులిరాజు పాత్రలు బాగా పాపులర్ అయ్యాడు. రాజా విక్రమార్క సినిమాలో లోగో ముజే బిల్లా కహతే హై బ్యాగ్ లేదు అంటూ ఒక ప్రత్యేకమైన డైలాగ్ కూడా ఉంది. ఈ విలన్ కి చిరు సినిమాలో ప్రత్యేకమైన ఫైట్స్ కూడా ఉన్నాయంటే అతిశయోక్తి లేదు. ఈ విలన్ పేరు ఏమిటని ఆలోచిస్తున్నారా? అతనే మాణిక్ ఇరానీ. మాణిక్ ఇరానీని సినిమా వాళ్ళు బిల్లా అని పిలుస్తూ ఉంటారు. 80-90 దశకంలో సినిమాలో చిన్న చిన్న రోల్స్ తో పాటు హీరోలతో ఫైట్స్ కూడా చేసేవాడు. అయితే 90 దశకంలో చనిపోయాడు. అయితే మాణిక్ ఇరానీ ఎలా చనిపోయాడో ఎవ్వరికీ క్లారిటీ లేదు. కొంతమంది విపరీతంగా మద్యం తాగటం వలన చనిపోయాడని, మరికొంతమంది మద్యం అలవాటు ఎక్కువ అవ్వటం వలన సినీ అవకాశాలు రాక ఆత్మహత్య చేసుకున్నాడని అంటూ ఉంటారు. మాణిక్ ఇరానీ చనిపోయినప్పుడు మెగాస్టార్ ఆ కుటుంబానికి సహాయం చేశాడనే వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. టాలీవుడ్ బాలీవుడ్ లలో మాణిక్ ఇరానీ చాలా పాపులర్ విలన్ గా పేరు తెచ్చుకున్నాడు. హిందీలో సుభాష్ కై దర్శకత్వంలో చేసిన ఒక సినిమాలో బిల్లా పాత్ర వేస్తే అందరూ అసలు పేరు మర్చిపోయి బిల్లా అని పిలుస్తున్నారు. ఈ విషయంతో ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యాడో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.